హలో హ్యాపీ గార్డెనర్స్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది ఎల్లో 9 AM ఫ్లవర్స్. మనకి గార్డెన్లో ఇవి ఉంటే బీస్ బంచిగా వస్తాయి కదా. సో ఇదేంటండి? దొండపాదు. మొన్న చూపించాను కదా పెన్సిల్ దొండ. ఇందులో నాకు అనిత గారు ఇచ్చిన బీరపాదు కూడా ఉంది. ఇందులో తులసి చెట్టు ఉంది. ఇదిగోండి, తులసి చెట్లు మంచిది అంటున్నారు కదా అందుకని. ఇదేంటా స్ట్రక్చరు, ఎండు కొమ్మలు ఏంటి ఇలా పెట్టారు అనుకుంటున్నారా? ఇది తులసి చెట్టు, మా ఎదురుగుండావిడి తీసేశారండి, అది నిద్రపోయిందని. సో దాన్ని నేను ఇట్లాగా పందిరి లెక్క వాడుకోవచ్చని నేను ఇలాగా పెట్టానండి. ఇది నా దగ్గర వచ్చిన చిట్టి కాకరండి, అక్కడ నా టీజీలో ఉండేది కదా. దీన్ని కూడా దీనికి పాకిద్దామని, దీనికి పాకిస్తే చక్కగా కాయలు వస్తాయని నా ఉద్దేశం అనమాట. సో ఇవాళ నేను హార్వెస్ట్ చేస్తానండి. ఈ దొండకాయలు రెడీ అయినాయి, పెన్సిల్ దొండ. ఇదిగోండి క్రీపర్. అంటే మనకి క్రీపర్ పెట్టుకోవడానికి లేకపోయినా ఎలా పండించుకోవాలి, ఎలా ఇది చేసుకోవాలి అన్నందుకు ఇదిగో చూడండి, కర్రలతో ఇలా పెట్టాను. కొంచెం కట్టాలన్నమాట. ఇంకా ఇది చూడండి, దొండపాదు పెన్సిల్ దొండ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. పందిరి లేకపోయినా మనం ఇలా కర్రలతో ఇలా పెట్టుకొని బేసిక్ చూడండి. పిచ్చుకలు వచ్చినాయి చూసారా, ఎంత బాగున్నాయో. పిచ్చుకలు భలే వస్తున్నాయండి గార్డెన్లోకి. అదే అండి, అదొక దొండపాదుకి నేను అలా కర్రలు పెట్టి అలా పెట్టి దానిపైన అది పెట్టాను ఎండు కొమ్మని. ఇందులో ఎండు కొమ్మలు ఇంకా పెట్టాలి. ఇది కొంచెం పెద్ద కంటైనర్, అది చిన్న కంటైనర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా దొండపాదు.